నమస్కారం, వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హమాలి సమస్యలను పరిష్కరించండి. సివిల్ సప్లైస్ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు తక్షణమే పెంచాలి. కార్మికుల పట్ల తిరుపతి డిఎం వైఖరి మారాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్. జవహర్ రెడ్డి ధర్మారెడ్డిల మౌనం టీటీడీలో జరిగిన అవినీతికి పరాకాష్ట. ధర్మారెడ్డి ఆచూకీ తెలిపితే 1016 బహుమతి ప్రకటించిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. తిరుమలలో అన్య మతస్థులు డిక్లరేషన్ ఇచ్చినంత మాత్రాన హిందువుగా మారని జగన్ గ్రహించాలి. తిరుమల శ్రీవారి ఆలయ సాంప్రదాయాలను గౌరవించాలని మాజీ సీఎం కు హితవు. పోనవాళ్ళు రాని వాళ్ళు సనాతన ధర్మ పరిరక్షకులు అంటున్నారు. వ్యక్తిగత రాజకీయంలోకి దేవుడిని తీసుకురాకండి. మా నాయకుడు స్వామివారి దర్శనం కోసం వస్తున్న సమయంలో అడుగడుగున ఆటంకాలు కలిగిస్తున్నారు. చంద్రబాబు ప్రభు పరాయక్తులైన పోలీసు అధికారులను 30 యాక్ట్ అమలు చేయాలంటూ మా నాయకులకు భయపెడుతున్నారు, నోటీసులు ఇస్తున్నారు, ఆరోపించిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాలుగా హోదా లేకపోయినా సకల శాఖల అధికారిగా పెత్తనం చలాయించిన అధర్మారెడ్డి ఎన్టీఏ కూటమి ఫలితాలు వెలువడిన నాటి నుంచి నేటి వరకు ఆచూకీ లేకుండా పోయారని, ఆచూకీ తెలిపిన వారికి 1016 రూపాయల బహుమానం ఇస్తామని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తిరుమల శ్రీవారి ప్రసాదంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఆందోళన చెందుతున్నారని, మీడియాలో సోషల్ మీడియాలో బహిరంగంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని, గతంలో టీటీడీలో ఈవోలుగా మాజీ రాష్ట్ర చీఫ్ సెక్రటరీలుగా పనిచేసిన అధికారులు, గత పాలక మండలి చైర్మన్లు, వారిని నియమించిన ముఖ్యమంత్రిని సైతం మీడియా ముందు ప్రత్యక్షమై వివరణ ఇస్తున్నారని, వీటన్నిటికీ మూల కారకులైన పదవి విరమణ చేసిన టీటీడీ మాజీ అధికారులు జవహర్ రెడ్డి, ధర్మారెడ్డిలు మాత్రం తేలుకుట్టిన దొంగల్లా ఎక్కడ దాంకొని ఉన్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి లడ్డూపై చర్చ జరుగుతుంటే వారు కనబడకపోవటంపై పలు అనుమానాలు కలుగుతున్నాయని, వారిరువురిని విచారిస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయని సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ధర్మారెడ్డి ఇంటిలో గతంలో దురదృష్టవశాత్తు ఓ దుర్ఘటన జరిగితే అంటు తీరకముందే 11 రోజులకే ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతులు ఇచ్చిన పెద్ద జీఆర్, చిన్న జీఆర్ ప్రధాన అర్చకులు ఇప్పుడు పార్టీ ఫిరాయించి లడ్డు అపవిత్రంపై హోమాలు చేయటం భగవంతుణ్ణి భక్తుల్ని మోసం చేయటం కాదా అని, మీకు మీరు ఆత్మవంచన చేసుకోవటం కాదా అని నవీన్ ప్రశ్నించారు. తిరుమల లడ్డు అపవిత్రంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు వేగవంతం చేసి లడ్డూపై ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల్లో కలుగుతున్న అనుమానాలకు, చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఓ భక్తునిగా నవీన్ విజ్ఞప్తి చేశారు. నేను ఒకటే అడుగుతున్నా, గత 5 సంవత్సరాల్లో పార్వేటి మండపాన్ని పూజ చేశారు, ఆ రోజు ఏమైపోయారు మీరంతా? అది అపశృతి కాదా? అదే విధంగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులు మాత్రమే అనేక సంవత్సరాలుగా జరిగేది తిరుమల ఆలయంలో. దాన్ని 10 రోజులు పెట్టినప్పుడు ధర్మారెడ్డి అది తప్పు అని ఎందుకు చెప్పలేకపోయారు? అది అపశృతి కాదా? అదే విధంగా ధర్మారెడ్డి ఇంట్లో ఒక దుర్ఘటన, ఒక అసంఘటన, ఒక బాధాకరమైనటువంటి సంఘటన జరిగితే ఆ రోజు 11 రోజులు అంటు తీరక ముందే ఆయన తిరుమల ఆలయంలోకి ప్రవేశించినప్పుడు పెద్ద జీయర్లు, చిన్న జీయర్ గారు, అదేవిధంగా ప్రధాన అర్చకులు అయ్యా అంటు తీరక ముందే తిరుమల ఆలయానికి రావడం హిందూ సనాతన ధర్మంలో చాలా పెద్ద అపచారం అవుతుందని ఎందుకు చెప్పలేకపోయారు అని చెప్పని నేను ప్రశ్నిస్తున్నా. దయచేసి ప్రధాన అర్చకులు, జీయర్లు ప్రభుత్వాలకు తొత్తులుగా వ్యవహరించద్దండి. తిరుమల శ్రీవారి ఆలయ సాంప్రదాయాలకి మీరు తలొక్కి ఈరోజు శ్రీవారికి సేవకులుగా పనిచేయండి. దయచేసి మీరే కంచె చేను వేసినట్లు ఈరోజు అర్చకులే ఈరోజు గాడి తప్పి అపచారాలు చేస్తూ ఉంటే ఈరోజు రాజకీయ నాయకులు ఎక్కడ ఎంత ఎల్లానికి పొరపాట్లు చేస్తారో ఒకసారి ఊహించండి. దయచేసి రేపు భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తున్నారు. నేను అనుకుంటున్నా ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి సద్బుద్ధిని ప్రసాదించి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని, అలా మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పని, గౌరవించాలని చెప్పని అర్చకులతో సహా జీఎన్ఎల్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నానండి. సివిల్ సప్లైస్ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు తక్షణమే పెంచాలని, కార్మికుల పట్ల తిరుపతి డిఎం వైఖరి మారాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు.
తిరుపతి మామిడికాయలు మండి వద్ద ఉన్నటువంటి సివిల్ సప్లై గోడౌన్ వద్ద శుక్రవారం హమాలీలకు కూలీ రేట్లు పెంపుదల చేసి ఎలియన్స్తో కలిపి జీవో విడుదల చేయాలని, రూట్ ఆప్టిమేషన్ రద్దు చేయాలని గోడౌన్ వద్ద మెరుపు సమ్మె చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ సివిల్ సప్లైస్ కార్మికులకు పాత అగ్రిమెంట్ అయిపోయి 9 నెలలు గడుస్తున్నా ఇంతవరకు నూతన అగ్రిమెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతి నెల 5వ తారీఖు లోపల జీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని, అలా కాకుండా ప్రతి నెల 18వ తేదీ అయినా కూడా జీతాలు చెల్లించలేదని ఆగ్రహించారు. తిరుపతి డిఎం సివిల్ సప్లై కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. కొత్తగా చేరినటువంటి హమాలీలకు పిఎఫ్ కార్డులు ఇవ్వడానికి కూడా డిఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. డిఎం వైఖరి మారకపోతే డిఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి జిల్లా విశ్వనాథ్, ఏఐవైఎఫ్ అధ్యక్షులు రామకృష్ణ, శివ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అదే కాకుండా ఈవేళ జీతాలు 5వ తేదీ లోపల చెల్లించవలసి ఉండగా దాన్ని 18-20వ తేదీ వరకు తిరుపతి డిఎం గారు నిర్లక్ష్యం వ్యవహరిస్తా ఉన్నారు. మాట్లాడితే డీటీలు మాకు ఇంతవరకు స్టాక్ రిపోర్ట్లు మొత్తం కూడా రిప్లై ఇవ్వలేదు, అందుకోసం మేమేమి చేయలేమని చెప్తా ఉన్నారు. డిఎం గారు ఆధీనంలో డీటీలు ఉంటారా, అమాలీ ఆధీనంలో డీటీలు ఉంటారా, ఒకరో డిఎం గారు అర్థం చేసుకోవాలి. కక్ష సాధింపులు చేస్తా ఉన్నారు. కొంతమంది ఇక్కడ కొత్తగా చేరినటువంటి పిల్లకాయలు సంబంధించిన అమాలీకి సంబంధించినటువంటి పిఎఫ్ కార్డు పెట్టాలంటే ఈ రోజు రండి, రేపు రండి, ఎల్లుండి రండి, నా అనుమతి లేకుండా ఎట్టు పెట్టుకుంటామని చెప్పి డిఎం గారు అంటున్నారు. అమాలీని పెట్టాలన్నా తీయాలన్నా డిఎం గారికి సంబంధం లేదు. ఒకసారి ఎండి గారిని కనుక్కోమని చెప్పేసి డిఎం గారికి సూచన చేస్తున్నాం. డిఎం గారు వైఖరి గారు, తిరుపతి డిఎం గారు వైఖరి గారు మారకపోతే ఖచ్చితంగా మొత్తం అన్ని ప్రజాసంఘాలు ఏఐటీసీ ఆధ్వర్యంలో డిఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. దాని పూర్తి బాధ్యత డిఎం గారే తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తూ, ఈ ప్రతి నెల 5వ తేదీ లోపల జీతాలు చెల్లించి ఇలా కూలీ రేట్లు పెంచి ఏదైతే వీళ్ళకి విశ్రాంత గదులు కావచ్చు, ఈ సొంత గొడవుల్లో కోట్ల రూపాయలు డబ్బులు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో ఉన్నాయి, సొంత గొడవుల్లో కట్టాలి, వాళ్ళకి విశ్రాంత గదులు కట్టాలి, ఏర్పాటు చేయాలి, వాళ్ళ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా ఈ సమ్మె 3 రోజుల పాటు జరుగుతూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు చర్చలు అనంతరం సమ్మెను యథాప్రకారంగా కొనసాగించాలనా లేదో పూర్తిగా బంధులు చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి యూనియన్లతో చర్చించి తర్వాత తదుపరి నిర్ణయాన్ని తెలియజేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా నాయకుడు స్వామివారి దర్శనం కోసం వస్తున్న తరుణంలో అడుగడుగున ఆటంకాలు కలిగిస్తున్నారని, చంద్రబాబు ప్రభు పరాయుక్తులైన పోలీసు అధికారులను 30 యాక్ట్ అమలు అంటూ మా నాయకులను భయపెడుతున్నారని, నోటీసులు ఇస్తున్నారని చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులను రాయలసీమలో హౌస్ అరెస్టు చేశారని, జగన్ను చూస్తే ఎందుకు భయమని తిరుపతి మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేము ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తామని అధికారికంగా ప్రకటన చేశామన్నారు. మేము ర్యాలీలు, బహిరంగ సమావేశాలు నిషేధించడం విధించామని, మేము జన సమీకరణ చేయలేదన్నారు. హైందవ సంఘాన్ని హింస పెడుతున్న వారు సూడో మనుషులను కట్టడి చేయాలని డిక్లరేషన్ గురించి మాట్లాడారు. భారతీయ సనాతన ధర్మం ఎవరు వచ్చినా స్వాగతం పలుకుతుందన్నారు. అనేక సార్లు దైవ దర్శనం చేసుకుంటే అప్పుడు రాని నిబంధనలు ఇప్పుడు వచ్చాయా అని ప్రశ్నించారు. రేపు దేవాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జగన్ వెంట రాకూడదని, ఎవరు లేరని చెప్పడానికి ఇది చేస్తున్నారని అన్నారు. మా కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెట్టాలని చూస్తే పాశవిక నిర్ణయాలకు వ్యతిరేకిస్తామని అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రజా ఉద్యమానికి తెరతీశామని, వ్యక్తిగత రాజకీయంలోకి దేవుడిని తీసుకురాకండి అని అన్నారు. పవన్ దుర్గగుడి సిద్ధు చేసి మేము హైందవ ధ్వజస్తంభంలా మాట్లాడారని, కూటమిలోని అందరూ ఒక్కొక్కటి మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీ నాయకులు ఎవరు పేరు చెబితే అదే పరిరక్షణ చేసేవాళ్ళు వీళ్లేనా అని ప్రశ్నించారు. ఓనమాలు రాని వాళ్ళు సనాతన ధర్మ పరిరక్షలు అంటున్నారని అన్నారు. మా నాయకుణ్ణి అడ్డుకుంటే సనాతన హైందవ సంస్కృతిని వ్యతిరేకించినట్టే, సనాతన ధర్మాన్ని మరింతగా హింసకు గురి చేసినట్టే మా నాయకుడు కొత్తగా దర్శనానికి రావటం లేదు. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి ఎంజి గోపాల్ ఈవోగా ఉన్నప్పుడు ఆయన వీడియోలో మాట్లాడింది కూడా ఉన్నది. ఆయన చేత మీరు డిక్లరేషన్ తీసుకున్నారా అంటే, ఆయన సాంప్రదాయ దుస్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వచ్చిన తరువాత
ఇక అడ్డుకునేది ఏమున్నదండి? ఆయన చాలా సాంప్రదాయమైనటువంటి హిందుత్వ ధోరణిలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు అన్నటువంటి ప్రకటన కూడా చూడండి. చంద్రబాబు గారు అడ్డుకుంటున్నటువంటి వీరతాడు వీరులారా అని మీకందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇలా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో భక్తితో 5 సంవత్సరాల పాటు పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తిని, పుష్కరాల సమయంలో సాంప్రదాయ పద్ధతులలో అయ్యవార్ల సమక్షంలో తన తండ్రికి పితృమూర్తులకు పిండ ప్రదానం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, గంగానది పుణ్యస్నానాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, సాంప్రదాయ వేషధారణతోనే ఏది చేస్తే మీరు సంతోషిస్తారు, ఏది చేసినా సంతోషించరు, మీ వెనక రాజకీయ కల్మషమున్నది, రాజకీయ కుతంత్రమున్నది, కుట్ర ఉన్నది, అమలినమైనటువంటి మానసిక స్థితి మీది. కనుక ఏం చేసినా కూడా మీరు వ్యతిరేకిస్తారు, మీ వ్యతిరేకతను మేము లెక్క చేసేదే లేదు, మా నాయకుడు ఖచ్చితంగా దైవదర్శనం చేసుకుని వెళతారు అని తెలియజేస్తున్నా. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. భగవంతుడి దర్శనానికి వెళ్ళుతున్నప్పుడు భక్తిగా ఈ రచ్చ ఏంటి, ఈ రచ్చ అవసరమా అన్నది ఆయన ఉద్దేశం. ఈ రచ్చ అవసరమా అధికారికి లెటర్ ఎట్లా పెడతారు అనుమతి లేదని? ఒక మాజీ ముఖ్యమంత్రి దర్శనానికి బాగుంటే అనుమతి ఇవ్వకపోవడం మీరెవరు? క్లియర్ గా చెప్పారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు అనుమతి, ప్రభుత్వ అనుమతి లేనందున ఎవరైనా పాల్గొంటే చట్టరీత్యా శిక్షిస్తాం. అర్థమేమి? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు ప్రభుత్వ అనుమతి లేనందున ఎవరైనా పాల్గొంటే చట్టరీత్యా నేరము అన్నటువంటి ఏమని అర్థము? అనుమతి కావాలా దేవుని దర్శనం చేసుకోవాలంటే? క్లియర్ కట్ గా ఉంది, క్లియర్ కట్ గా ఒక్కొక్క అధికారి ఒక్కొక్క లాగా ఇచ్చుంటాడు. ఈ పర్యటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా ఇచ్చిన మీకు కాదు నువ్వు చదివేది కాదు, చాలా ఈయనొక్కడు కాదు, ఈ జిల్లా ఇచ్చారు, అన్నమయ్య జిల్లా ఇచ్చారు, కడప జిల్లా ఇచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇచ్చారు. రిపోర్ట్ పంపిస్తా చదవండి, మీ రిపోర్ట్ నీకే ఇస్తాను చదువు. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంకన్న విశ్వాసి, ఆయన ఎంత భక్తి శ్రద్ధలతో భగవంతుని దర్శనం చేసుకుంటారో కళ్ళతో చూసిన వ్యక్తిని, తన తండ్రి చనిపోతే పిండ ప్రదానం చేయడం అన్నది హిందూ సాంప్రదాయంలో ఉన్నది, తన తండ్రికి ఫాలో అయినటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారైన సూయేసుకుని దేవుడు పటం తీసుకుని పూజకి వెళ్ళాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆచారాలని పక్కన పెట్టి ఎప్పుడు భగవంతుడి దర్శనం కూడా రాలేదు. తన పాదయాత్ర ప్రారంభమే దేవుని దర్శించుకుని ఇడుపులు పాకెళ్లి ప్రారంభం చేశాడు. ఇచ్చాపురంలో పూర్తయితే ఇంటికి కూడా వెళ్ళలేదు, నేరుగా తిరుమలకు వచ్చి వెంకన్నని దర్శనం చేసుకున్న తర్వాతే ఇంటికి వెళ్ళాడు. ఇంతకన్నా ఇంకా వెంకన్న విశ్వాసి అనడానికి నిదర్శనమా? ఏదేమైనా గుర్తుంచుకోండి, అధికారం ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, భగవంతుణ్ణి కూడా మనము ఈరోజు అలా పెడితే ఏదో ఒకరోజు దేవుడి దగ్గర దోషులుగా నిలబడుకోక తప్పదన్న విషయాన్ని గమనించమని కోరుతున్నా, ప్రార్థిస్తున్నాను. పుమ్మనూరు పట్టణంలో కోనేరు వద్ద వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో జన సైనికులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత యాత్రకు సంఘీభావం తెలుపుతూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయిబాబా ఆలయం వరకు గోవింద నామస్మరణతో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయలు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త యాత్రకు సంఘీభావం తెలుపుతూ పుంగునూరు కళ్యాణ వెంకటరమణ స్వామికి అభిషేకం, పూజలు, కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తిరుమలలో లడ్డు కల్తీ చేసి అపవిత్రం చేశారని, వారిని కలియుగ దైవం తప్పక శిక్షించడం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన లీగల్ సెల్ శ్రీనివాసులు, కోలా సోమశేఖర్, రొంపుచర్ల శివ, బీసీ సంఘం నాయకులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి మద్దతుగా నిలబడతాము. అదేవిధంగా భారతదేశంలో సనాతన ధర్మ పరిరక్షణ సమితి నేషనల్ వైజ్ ఒక కమిటీని సిఫార్సు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మోడీ గారికి కూడా మేము దీని మూలంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. గత ప్రభుత్వాన్ని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా అతపాతాళానికి తొక్కిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కూటమి ప్రభుత్వం సనాతన ధర్మ రక్షణ కొరకు పోరాడుతుందనేసి మేము విశ్వాసం వ్యక్తం చేస్తున్నాము. అలానే రాబోయే రోజుల్లో దేవుడి దగ్గరకు వచ్చి పిచ్చి ఆటలు ఆడే వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. మా వెంకటేశ్వర స్వామిని కాపాడుకునే బాధ్యత మా కూటమి ప్రభుత్వానికి ఉంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యని తీవ్రంగా ఖండించాలని చెప్పి, దీనిపైన ఎవరైతే అన్యాయంగా అక్రమంగా తిరుపతిన లడ్డూను అపవిత్రం చేశారో వాళ్ళని వెంటనే శిక్షించాలని చెప్పి, సిట్టుకు మీరు అత్యధికమైన అధికారాలు ఇచ్చి వెంటనే చర్యలు తీసుకొని దోషులను శిక్షించి వెంటనే మనకు ప్రజలకంతా భరోసా కల్పించేట్లుగా, భక్తులకందరికీ న్యాయం చేసేట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన దిశగా మీరంతా కలిసి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, తిరుమల ప్రసాదాన్ని ప్రతి హిందువు, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి అతి ఇష్టంగా, పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో జంతు కొవ్వును కలిపారని నిర్ధారణమైనది. దానివలన మా అధ్యక్షులు వారు చేస్తున్న దీక్షకు మా పొంగులు నియోజకవర్గం ప్రతి ఒక జన సైనికులు, జనసేన నాయకులు అందరూ మద్దతు తెలుపుతున్నాం. ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్లో ఈ విధంగా పాల్పడ్డారో వాళ్ళకి సిట్ ద్వారా వాళ్ళని శిక్షించాలని జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం. పొంగునూరు నుండి తిరుపతి వరకు తిరుమల పరిరక్షణ పాదయాత్రను బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ చేస్తున్నారు. ఆర్సీవై పాదయాత్రకు దేశవ్యాప్త స్పందన ఆరంభ కార్యక్రమంను ప్రారంభించడానికి ప్రముఖ మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరయ్యారు. ఆర్సీవై పాదయాత్రకు దేశవ్యాప్త స్పందన ఆరంభం కార్యక్రమం ప్రారంభించడానికి ప్రముఖ మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరయ్యారు. పొంగునూరులోని హనుమతరాయ దిన్న వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి ఆరంభమైంది. పొంగునూరు నుండి తిరుమల వరకు కాలినడకన చేరుకుని ప్రత్యేక కార్యక్రమంగా భక్తి శ్రద్ధలతో మెట్లోత్సవం నిర్వహించనున్నారు. పరమ పవిత్ర పుణ్యక్షేత్రంలో జరిపిన పాప ప్రక్షాళన తిరుమల క్షేత్ర పవిత్రత రక్షణ గావించనున్నారని తెలిపారు. కోట్లాది భక్తజన మనోభావాల పరిరక్షణే లక్ష్యంగా శుక్రవారం రామచంద్ర యాదవ్ తలపెట్టిన తిరుమల పరిరక్షణ పాదయాత్రకి విశేష స్పందన వస్తోంది. దేశవ్యాప్తంగా సామాన్య భక్తజన మద్దతుతో సహా పొంగునూరులో ఆధ్యాత్మిక ప్రముఖులు, గురువులు, పీఠాధిపతులు రామచంద్ర యాదవ్ కార్యక్రమానికి నేరుగా హాజరు కానుండటం విశేషం. రామానుజాచార్య వంశ పరంపర యదుగిరి యతిరాజ్ మఠాధిపతి నారాయణ రామానుజ జియర్ స్వామి, మహంత్ కళ్యాణ్ దాస్ మహారాజ్, శ్రీపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు పరిపూర్ణానంద స్వామీజీ, కృష్ణ యాదవానంద స్వామీజీ మరియు త్రిశక్తి మంత్రాశ్రమ సిద్ధయోగులు, వాగ్దేయ సాంప్రదాయ సదాచార సంపన్నులు ఆడిదండి శక్తిశ్రీ భగవత్ మహారాజ స్వామి విచ్చేశారు. ఈ ప్రముఖులతో సహా కంచిపీఠం నుండి గురువులు, స్వామీజీలు, ఇతర ప్రాంతాల నుండి ప్రముఖ స్వామీజీలు ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ రోజు ఇక్కడ మొదలు పెట్టబోతున్న యాత్ర ఇది వ్యక్తిగతము కాదు, రాజకీయం కాదు, కేవలము ఆ కలియుగ దైవము వెంకటేశ్వర స్వామికి జరుగుతున్న అపచారం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి అపచారాలు మళ్ళీ జరగకుండా స్వామివారి కైంకర్యాలతో సహా ధర్మ ధార్మికత, అదేవిధంగా హైందవ ధర్మాన్ని పునరుద్ధరించడానికి, హైందవ ధర్మానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్ళడానికి, ముఖ్యంగా స్వామివారి సేవలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో
వ్యాపార ధోరణి మాని దైవ సేవ కోసము, అదేవిధంగా స్వామివారి సేవ కోసము, స్వామివారి భక్తుల సేవ కోసము ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మొదలుపెట్టి 30వ తేదీ ఉదయం అలిపిరి నుండి మెట్లోత్సవం కార్యక్రమం ద్వారా స్వామివారి సన్నిధికి చేరుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమ ఆరంభానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమము మొదలు పెట్టాల్సిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పొంగునూరులో అంతరాష్ట్ర ద్విచక్ర వాహన దొంగల ముఠాను అరెస్టు చేసి నిందితుల వద్ద నుండి 23 బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు పొంగునూరు అర్బన్ సిఏ శ్రీనివాసులు వెల్లడించారు. బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు పొంగునూరు అర్బన్ సిఏ శ్రీనివాసులు తెలిపారు. ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసి 4 అరెస్టు చేసి వారి వద్ద నుండి 23 బైక్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన తెలిపారు. 4 అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించామని సిఐ శ్రీనివాసులు పేర్కొన్నారు. పొంగునూరు పట్టణంలోను చుట్టుపక్కల పట్టణాల్లోనూ గత కొన్ని రోజులుగా ద్విచక్ర వాహనాలు దొంగతనానికి గురవుతున్నారనే విషయం తెలిసి చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మణికంఠ చందోలు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పొంగునూరు పోలీసులు అయిన మేము మా డిఎస్పీ పలమనేర్ డి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఒక టీమును ఏర్పాటు చేసి దీని మీద గట్టి నిఘా వేసి ఒక అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహన దొంగలను 4 పట్టుకుని వారి వద్ద నుండి దాదాపు 21 లక్షలు వర్త్ కలిగినటువంటి 23 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం అయింది. వీళ్ళు పొంగునూరు పట్టణానికి దగ్గరలో గల సదళ్ళ అనే గ్రామంలో ఒక బాడుగ ఇల్లు తీసుకొని ద్విచక్ర వాహనాలను సెకండ్ హ్యాండ్ కింద కొని అమ్ముతున్నామని ప్రచారం చేసుకుంటూ ఎక్కడైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటుందో అక్కడ వాహనాలను దొంగతనం చేయడం జరిగింది. ఈ వాహనాలు చాలామందిని గుర్తించడం జరిగింది. వాహన యజమానులను ఇంకా కొంతమందిని గుర్తించాల్సింది ఉంది. ముఖ్యంగా వీళ్ళు అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, ముల్బాగల్ కర్ణాటక రాష్ట్రంలో ముల్బాగల్ ఏరియాల్లో ఎక్కువగా దొంగతనాలకు పాల్పడడం అనేది గుర్తించడం జరిగింది. ఇంకా వీళ్ళల్లో మరొక వ్యక్తి తప్పించుకోవడం వల్ల ఈ ముఠాలో నుంచి అతని కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాం. అతను దొరికితే మరికొన్ని వాహనాలు, ద్విచక్ర వాహనాలు దొరికే అవకాశం ఉంది. ఇందు మూలంగా ప్రజలకు, ముఖ్యంగా పొంగునూరు పట్టణ ప్రజలకు తెలియజేయడం అనగా, మీరు వాహనాలను ఉంచే ప్రదేశంలో అతి తక్కువ ధరకు దొరుకుతూ ఉండే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల, తర్వాత జీపీఎస్ సిస్టమ్ దానికి బండికి పెట్టించుకోవడం వల్ల, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ చోదకుల నుంచి కొంతవరకు వాటిని కాపాడుకోవచ్చు. మేము కూడా, మాకు కూడా వెహికల్ ఏదైనా అటు జరిగినప్పుడు చిన్న క్లూ దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ విజ్ఞప్తిని ప్రజలకు తెలియజేస్తున్నాము. కాబట్టి అప్రమత్తంగా ఉండడమే కాకుండా ఏదైనా ఇటు జరిగిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసిందిగా పొంగునూరు పట్టణ పోలీసులు అని మేము ప్రజలందరికీ మీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ధన్యవాదాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శుక్రవారం తెలంగాణ బీజేపీ నాయకురాలు మాధవీలత కుంకుమార్చన సమయంలో దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మాధవీలత మీడియాతో మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, ఆయన పట్టపురాణి పద్మావతి అమ్మవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జరిగిన అపచారం పునరావృతం కాకుండా వెంకటేశ్వర స్వామివారు అడ్డుకోవాలని ప్రార్థించినట్లు తెలియజేశారు. ఈ అపచారానికి కారకులైన వారిని వెంకటేశ్వర స్వామివారు ఉగ్ర నరసింహ అవతారమెత్తి త్వరలోనే శిక్షిస్తారని అన్నారు. శ్రీవారి పట్టపురాణి పద్మావతి అమ్మవారిని సైతం శ్రీవారికి అపచారం తలపెట్టిన వారిని శిక్షించాలని కోరుకున్నట్లు తెలియజేశారు. శ్రీవారికి జరిగిన అపచారం ఆపలేకపోయామని శ్రీ పద్మావతి అమ్మవారి ఇకపై శ్రీవారిని రక్షించుకోవాలని వేడుకున్నట్లు తెలిపారు. సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైన కలియుగ దైవమైన శ్రీనివాస స్వామి వెంకటేశ్వరుడు ఏడుకొండలవాడి దర్శనమయ్యి ఈ హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని సంరక్షించమని ఆయన దేవాలయంలో ఆయనే ఊరుకుంటే అన్యాయాలు, దుర్మార్గాలు ఎలా అరికట్టబడతాయని మెట్లెక్కుంటూ వెళ్ళి ఏడుకొండలు ఆయనను ప్రార్థించి వినతి పత్రాన్ని అయ్యా ఉగ్ర నరసింహతారం ఎత్తి ఇప్పటికైనా ఈ దుర్మార్గులను అంతం చేయి తండ్రి,
అని ఆయనను ఆయన కాపాడుకునే శక్తి మా అందరికీ ఇవ్వమని కోరాను తండ్రి. మరి అది ఇంత చేసిన తర్వాత ఆయన మనసులో నిలిచిన ఆయన ప్రియురాలు పద్మావతి ప్రియుడు పద్మావతి వల్లభుడు, మరి ఆ తల్లిని కూడా వచ్చి అమ్మా మేము ఎంతమంది ఎన్ని అడిగినా అపర పతివ్రతామూర్తివి కదా తల్లి నీవు, నీ భర్తను నీవు కదమ్మా కాపాడుకోవాలి సంరక్షించాలి, కాబట్టి మాకు నాకంటూ నాకేం వద్దమ్మా, ఆయనను భద్రకాళివయ్యి ఆమెని వారాహి ప్రత్యాంగిర అవతారం ఎత్తి ఏ విధంగా తాండవించగలుగుతావో అలా తాండవిస్తూ ఆ ఏడుకొండల వాడిని కాపాడమ్మా. మావాడు కాదు తల్లి, వడ్డీ కాసుల వాడు, ఆయనను దోచుకుంటున్న వాళ్ళు తల్లి, నిలువు దోపిడీగాడు, నీ భర్తను నువ్వు కాపాడుకోమ్మా అని కళ్ళనీళ్లతో విన్నవించుకొని వస్తున్నాను ఆవిడికి. నేను చేసింది ఇంతే నాయన. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా చంద్రగిరి టవర్ క్లాక్ నుండి రాయలవారి కోట వరకు విద్యార్థిని విద్యార్థులతో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ఈ ర్యాలీని తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జెండా ఊపి ప్రారంభించారు. ఫోటో తీసుకుంది శ్రీవారికి ఎంతో పవిత్రమైన పెరటాసి మాసం ప్రారంభం కావటంతో తిరుపతిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ముఖ్యంగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న ప్రవచనాలు నగర ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు పోతన రాసిన మహాభాగవతం మొదటి ద్వితీయ అధ్యయనాల విశదీకరిస్తూ వాటి భావాలను భక్తులకు సరళంగా వివరిస్తున్నారు. దైవ నామస్మరణ భజన సంకీర్తనల ద్వారా దైవానుగ్రహం తొందరగా పొందవచ్చునని వివరించారు. ఈ ప్రవచనాలు ఇంకా 3 రోజులు ఉంటుంది. సోమవారం చివరి రోజు ప్రతి ఒక్కరు విచ్చేసి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రవచనకర్త రమేష్ బాబుని సెట్ఫిన్ సీఈఓ మురళీకృష్ణ ఘనంగా సత్కరించారు. శ్రోతలకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, టీచర్ తిరుమలయ్య, పురోహితులు సురేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు ఆంధ్ర మహాభాగవతం 10 రోజులు ప్రవచనం జరుగుతుంది. ఈరోజు 7వ రోజుకు చేరుకున్నాం. చతుర్థ స్కందంలోని ధ్రువోపాఖ్యానం గురించి ఈరోజు చూస్తున్నాము. ధ్రువుడు విష్ణుమూర్తిని ఏ విధంగా తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నాడు. మధురమైనటువంటి భక్తిమయమైనటువంటి సన్నివేశాలన్నీ గతంలో ఉంటాయి. ఇంకా 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హమాలీ సమస్యలను పరిష్కరించండి. సివిల్ సప్లైస్ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు తక్షణమే పెంచాలి. కార్మికుల పట్ల తిరుపతి డిఎం వైఖరి మారాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్. జవహర్ రెడ్డి ధర్మారెడ్డిల మౌనం టిటిడిలో జరిగిన అవినీతికి పరాకాష్ట. ధర్మారెడ్డి ఆచూకీ తెలిపితే 1116ల బహుమతి ప్రకటించిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. తిరుమలలో అన్య మతస్థులు డిక్లరేషన్ ఇచ్చినంత మాత్రాన హిందువుగా మారాలని జగన్ గ్రహించాలి. తిరుమల శ్రీవారి ఆలయ సాంప్రదాయాలను గౌరవించాలని మాజీ సీఎం కు హితవు. బోనవాళ్ళు రాని వాళ్ళు సనాతన ధర్మ పరిరక్షకులు అంటున్నారు. వ్యక్తిగత రాజకీయంలోకి దేవుడిని తీసుకురాకండి. మా నాయకుడు స్వామివారి దర్శనం కోసం వస్తున్న సమయంలో అడుగడుగున ఆటంకాలు కలిగిస్తున్నారు.
చంద్రబాబు ప్రభు పరాయకులైన పోలీసు అధికారులను 30 యాక్ట్ అమలు చేయాలంటూ మా నాయకులకు భయపెడుతున్నారు, నోటీసులు ఇస్తున్నారు, ఆరోపించిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.